సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజాదీవన సభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నిన్న మోడీని పెద్దనని నేడు కేడీ అనడమే రేవంత్ రెడ్డికు సంస్కారానికి నిదర్శనం అంటూ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిందో లేదో అప్పుడు అహంకారం తలకెక్కిందంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండేలా మారేలా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోసం కొట్లాడిన తనపై విమర్శలు చేస్తే ఆకాశం పైన ఉమ్మేసినట్లే విమర్శించారు. బీజేపీ తెలంగాణలో 12 సీట్లు గెలుస్తుందంటూ ధీమాన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అంటే ఇండియా కూటమి ఒప్పుకోవట్లేదు, తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డపై సీబీఐ ఎంక్వైరీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదు, కేసీఆర్తో కుమ్మక్కయ్యారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్ అంచనాలకు మీరు తారే తందానంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి చూడాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ తీసి నాగాపూర్ దగ్గరకు మార్చినారంట, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు పాలమూరు రంగారెడ్డి.